కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ కు 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మంగళవారం పల్లంరాజు ఇంటి వద్ద నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి పల్లంరాజుకు తమ మద్దతు ప్రకటించారు. అనంతరం కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కాకినాడ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ కు 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు తనకు 3 సార్లు ఎంపీగా విజయాన్ని అందించగా దాదాపు దశాబ్ద కాలం పాటు కేంద్ర మంత్రిగా దేశం రాష్ట్రం కాకినాడ పార్లమెంట్ ప్రాంతం అభివృద్ధికి విశేష కృషి చేశానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు కనుమూరి బాపిరాజు, ఎన్నికల అబ్జర్వర్ చౌహాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలుకూరి పాండురంగారావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, కాంగ్రెస్ నాయకులు మట్టపట్టి ప్రసాద్, తాళూరు రాజు, బుర్రా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఈవేళ పెద్దలు కనుమూరి బాపిరాజు గారి సమక్షంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఎలక్షన్ అబ్జర్వర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన మనోజ్ చౌహాన్ గారి సమక్షంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మట్టా ప్రసాద్ గారి సమక్షంలో ఇవాళ నామినేషన్ వేయటం జరిగింది. 4 సెట్స్ ఆఫ్ నామినేషన్స్ వేయటం జరిగింది. గతంలో నన్ను కాకినాడ ప్రజలు 3 సార్లు లోక్సభకి ఎన్నుకున్నారు. వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కేంద్ర మంత్రిగా కూడా మరి మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా సేవలు అందించగలిగాను. మరొకసారి ఈ ఎలక్షన్లో ప్రజలు ఇస్తారని నాకు నమ్మకం విశ్వాసం ఉంది. అయితే తప్పకుండా మీ ఇచ్చే అవకాశాన్ని ఇంకా మన పార్టీని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి సద్వినియోగం చేస్తానని మీ అందరికీ చెప్పుకుంటూ, అయితే మీరందరూ కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడతారని మనసారా కోరుకుంటాను. ఈనాడు పెద్దలు మన పార్టీ తరఫున ఎంతో విశ్వాసంతో ఎన్నో సంవత్సరాలుగా ఆయనే కాదు, తన తండ్రి గారు, తన తాతగారు, ఆయన తాతగారు కూడా పిసిసి ప్రెసిడెంట్ చేసి మంత్రి పదవి చేసి, ఆ తండ్రి గారు ఎలక్ట్రానిక్ ఇలా భారతదేశంలో అంటే అంతర్జాతీయంగా మనం ముందడుగేసామంటే కారణం తొలి ఎలక్ట్రానిక్ మినిస్టర్ వారి తండ్రి గారు ఇందిరాగాంధీ గారి కేబినెట్లో చేశారు. ఆ మహానుభావుడు ఇచ్చిన పునాది ఇలా అమెరికాలో ఏ రకమైనటువంటి మైక్రోసాఫ్ట్ కాదు ఏదున్నా అందరి సీఈఓలు కూడా మన ఆంధ్రులే ఉంటాం, దానికి కారణం కూడా అందులో వీరి తండ్రి గారికి కూడా జరుగుతుంది. అయినప్పటికీ పల్లంరాజు గారు అనేది నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆయన మీద, ఎందుకంటే ఒక మానవత్వం ఉన్న మనిషి, సమాజంలో ఈవేళ అరుదైనటువంటి మనిషి, ఎందుకంటే ఎవరితో ఏ తగాదా లేకుండా సౌమ్యంగా చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండగా పార్టీ రహితంగా ఎవరున్నా కూడా సౌమ్యంగా మాట్లాడే సద్బుద్ధి గలనటువంటి స్వభావం ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఇవాళ నేను నామినేషన్ రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా యువకులకు ఛాన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను ఉన్నాను తప్ప శ్వాస ఉన్నంతకాలం నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఆ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎన్ని పదవులు చేసింది కదా, పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వమే నాకు చాలా ఇష్టమైంది. అది ఈ పార్టీ అనేది ఏంటంటే కులాలకి అన్నిటిగా అతీతంగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సెక్యులర్ అంటాం కదా, దానికి అర్థం పట్టినటువంటి పార్టీ. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటిది. ఈ తల్లి లాంటిది ఎందుకంటున్నానంటే ఈ పార్టీ నుంచి ఎవరు వదిలిపెట్టి వెళ్ళినా ఎప్పుడు మేము ఇక్కడ కామెంట్ చేయలేదు, ఎందుకంటే ఈ పార్టీ మీరు కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీయే, శరద్ పవార్ గారు కాంగ్రెస్ పార్టీయే, ఏంటి అలాగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీయే.